అసలే వానాకాలం అందులోనూ ఏజెన్సీ ఏరియా రోడ్లు ఉండవు వంతలు ఉండవు వాగులు ఉద్రుతంగా ప్రవహిస్తుంటాయి గ్రామాలకు రాకపోకలు ఉండవు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు ఇది వర్షాకాలంలో ఏజెన్సీ గ్రామాల్లో దుస్థితి ఆ దుస్థితిని దాటుకొని ఆ వాగు ప్రవాహాన్ని ఎదుర్కొని మరి ఓ వైద్య దేవత గిరిజనుల గూడల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంధ్యా రాణి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది చుట్టుపక్కల గల ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల గిరిజనులకు అవగాహన కల్పిస్తూ భరోసాగా నిలుస్తోంది ఈ తరుణంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆళ్ళపల్లి మండలం వద్ద కిన్నరసాని వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అయితే డాక్టర్ సంధ్యారాణి మాత్రం వాగు ప్రవాహాన్ని దాటుకొని మరీ గూడెంలో వైద్య శిబిరం నిర్వహించింది డాక్టర్ సంధ్యారాణి గూడెం వాసుల మనసుల్ని గెలుచుకుంది త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఆళ్ళపల్లి పిఎస్సీ 12 అవర్స్ పిఎస్సీ 24 అవర్స్ మేము ఇక్కడ అందుబాటులో ఉండి సర్వీసెస్ ఇస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఈ ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో కొన్ని చోట్లకి కొన్ని విలేజెస్కి వెళ్ళాలంటే రహదారులు ఉండవు వాగులు ఉంటాయి వాగులు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు కొత్తగూడెంకి వెళ్ళే వరకు కూడా ఏ హాస్పిటల్ అందుబాటులో ఉండదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే మనకు అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఏజెన్సీలో ఏంటంటే వీళ్ళకి సరిగా అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంచెం మేము ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ అవేర్నెస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాము